ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరగబోతాయి అనేది వినిపిస్తున్నటువంటి మాట. అయితే ముందస్తు ఎన్నికలు జరగడం అనేది సర్వసాధారణమే, అది జరుగుతూనే ఉంటాయి. అయితే ఫేజెస్ వైజ్ గా జరగాలి అని చెప్పే ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటున్నారని, దీనికి సంబంధించి కేంద్రంలో కూడా పర్మిషన్స్ తీసుకోవాలంటే ఎన్నికల కమిషన్కి దరఖాస్తు చేయటం అనేది కూడా జరగబోతోంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎంతవరకు వాస్తవం, ఒకవేళ ఫేజెస్ వైజ్గా జరగటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్తాను అని జగన్ మొన్న ఢిల్లీలో చెప్పిన మాట వాస్తవం. నేను వెళ్తాను అంటే వేరే వాళ్ళకు కూడా పెడుతున్నారు కదా, నాకు కూడా పెట్టేసేయండి అని చెప్పి ఆయన కన్సెంట్ అయితే ఇచ్చేశాడు. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసి ఉంటారు. కానీ దీంట్లో మనకు అభ్యంతరం ఏంటి అంటే, ఫేజెస్ వైస్గా నడపటము అనేది ఒకప్పుడు పాత రోజుల్లో టెక్నాలజీ తక్కువ ఉన్న రోజుల్లోనే ఎలక్షన్లు జరిగాయి. అవును, ఇప్పుడు బీజేపీ వచ్చాక ఈ కొత్త నాటకం అంతా మొదలైంది. బీజేపీ ఎందుకు ఈ నాటకం ఆడుతుంది అంటే, వాళ్ళ కార్యకర్తలు అధికార పార్టీ కదా, వాళ్ళ కార్యకర్తల్ని ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు ఆడికెళ్ళి ఓట్లు, అక్కడ ఉండటానికి వీల్లేదు అనేది ఒక రూల్ ఉంది. అవును, అక్కడ ఉండకూడదు. ఇప్పుడు నేనున్నాను, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను వెళ్ళి విజయవాడలో ప్రచారం చేయవచ్చు, కానీ అక్కడ ఓటింగ్ దగ్గర ఉండకూడదు. కానీ ఏం చేస్తారు అంటే, అధికార పార్టీ కాబట్టి వాళ్ళకి వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలను ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు సరఫరా చేసుకుని వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కల్పించుకోవటం కోసం అధికార పార్టీ చేస్తున్న ఎత్తుగడ ఇది. ఇది అసలు ఈ ఫేజ్ వైజ్ అనేది వద్దు. ఇందాక మనం అనుకున్నట్లు టెక్నాలజీ లేని రోజుల్లో, ఈ కంప్యూటర్ యుగం కాని రోజుల్లోనే ఒకేసారి చేసేవాళ్ళు. మరి అలాంటప్పుడు ఇవాళ ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలా అడగడము వెనకమాల సదుద్దేశం అయితే మటుకు లేదు. దాన్ని ఉపయోగించుకుని తద్వారా లబ్ధి పొందాలని మాత్రమే ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫేజ్ వైజ్ ఎలక్షన్ అనేది కరెక్ట్ కాదు. ఒకే స్టేట్లో కొన్ని జిల్లాల్లో ఒకరోజు, మళ్ళీ కొన్నాళ్ళ కొన్ని జిల్లాలు ఇలా చేయడం అనేది మటుకు కాదు. మేము ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేము అంటే కనుక అది ఖచ్చితంగా వాళ్ళ వైఫల్యం కింద, వాళ్ళ చేతగానితనం కింద లెక్క. ఎందుకు నిర్వహించలేరు అసలు? ఎందుకు నిర్వహించలేరు, నిర్వహించగలరు. కావాలని వాళ్ళు దాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడం కోసం. అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది, ఏమైనా సరే గెలవాలి, ఇంతకుముందు గెలవాలి అనుకునేవాళ్ళు, ఎలా గెలవాలి ఆలోచించేవాళ్ళు, కానీ ఎలాగైనా సరే గెలవాలి అని అనుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎలాగైనా సరే గెలవాలి, అందరిని తొక్కి తొక్కి తోసి మనం ముందుకెళ్ళాలి అంతే. అది అందుకు దీన్ని ఆపే శక్తి ఎవరికి ఉంది అనుకోవచ్చు మనం? శక్తి ఆపే శక్తి ఎవరికి ఉంది అంటే ప్రజలు నోరు తెరవాలి, అలాగే మిగతా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు గట్టిగా మాట్లాడగలగాలి. ఇవాళ నోరు తెరిస్తే ఏమవుతుందో, అసలు ప్రజలేమో, సామాన్య ప్రజలేమో నోరు తెరవడానికి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడటానికి కానీ వాళ్ళ దగ్గర సమయం లేదా లేకపోతే ఓపిక లేదు, ఇష్టం లేదు. అంటే మనం మాట్లాడితే ఏం జరుగుతుంది, జరిగేది ఎలాగో జరుగుతుంది. మనము కాదు, మాకు లీటర్ పెట్రోల్ రేట్లు కొంచెం పెరిగితే, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కొంచెం పెరిగితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాలు జరిగాయి ఒకప్పుడు. ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు. అసహనం ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలోనో ప్రదర్శిస్తున్నారు తప్ప అంతే. మనకు మనసులో ఉన్నదంతా వెళ్ళగక్కటానికి ఇవాళ రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. కానీ రోడ్డు మీదకి వచ్చి ఇది నా హక్కు, నా హక్కుకి భంగం కలగటానికి వీల్లేదు, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి, ఆ హక్కులకి భంగం కలిగే విధంగా ప్రవర్తించే హక్కు నీకు లేదు, అధికారం నీకు లేదు అని ప్రశ్నించే పౌరుడు కానీ, ఆ పౌరుల్ని నడిపించే ప్రతిపక్ష పార్టీలు కానీ లేని దుస్థితి ఈ రోజున. అసలు ఏంటి మేడం, డెమోక్రసీకి అర్థం ఏంటి? మనం ఇంత కష్టపడి తెచ్చుకున్నాము, మన ఫ్రీడమ్ని మనం తెచ్చుకున్నాము, ఒక డెమోక్రటిక్ కంట్రీగా మనం తయారు చేసుకున్నాము, అసలు ప్రజలే మాట్లాడినప్పుడు ఇంకేంటి అర్థం డెమోక్రసీ అంటే? మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తాను. నిన్నగాక మొన్న మధ్యప్రదేశ్లో ఒక ఆదివాసీ మీద ఒక అతను, అగ్రకులం అతను, బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త పీ చేశాడు. అది సోషల్ మీడియా మొత్తం దుమారం రేగింది. దుమారం రేగితే చాలామంది వ్యతిరేకిస్తే దానికి దిద్దుబాటు చర్యలుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే, అతన్ని తీసుకుని వచ్చి
తన అధికార నివాసానికి తీసుకుని వచ్చి అతని కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకొని అతనికి బట్టలు పెట్టి అతని మెళ్ళో పోల్దండేసి అతన్ని మా తరపు నుంచి జరిగిన అన్యాయానికి నేను సారీ చెప్తున్నాను అని చెప్పి ఆయన సారీ చెప్పాడు. ఇది ఒకటి. పక్కనే ఇంకోటి ఏం జరిగింది అంటే ఒక బుల్డేజర్ పంపించి ఎవరైతే పీ చేశాడో అంటే అతన్ని కూర్చోబెట్టి అతని దగ్గర ఈ పీ చేసిన అతనికి దగ్గర పని చేశాడంట. అతను డబ్బులు కూలి డబ్బుల కోసం వస్తే జరిగింది అనేది ఇది ఇది మొత్తం ఉదంతం. ఇది అతని మీద పాస్ పోసాడు. అతను పాస్ పోస్తే ఇప్పుడు ఇతని ఇంటిని ఎవరైతే పాస్ పోసాడో అతని ఇంటిని బుల్డోజర్తో కూలగొట్టారు. కూలగొడితే అసలు ఇది ప్రజాస్వామ్యమా చెప్పండి? అసలు ఇప్పుడు అతను చేసింది తప్పు, నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేసింది ఏంటి? అసలు నీకు అధికారం ఇచ్చింది ఈ విధంగా చేయటానిక. నువ్వు నువ్వు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఒక ఆదివాసీ మీద నువ్వు ఇట్లా చేసావు, ఇది ఆ రకంగా తప్పు ఈ రకంగా తప్పు అని చెప్పి చెప్పటానికి మన చట్టంలో మన ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న అవకాశాలని పక్కన పెట్టి మీరు ప్రభుత్వమే బుల్డోజర్ పంపించి అతని ఇల్లు కూలగొట్టింది అంటే ఇప్పుడు తప్పు చేసింది అతనైనప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎందుకు బాధ్యత వహించాలి? వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మనం ఆలోచిస్తున్నామా? దీనికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుల్డోజర్లు పంపించి కూలగొట్టారు. అప్పుడు కూడా అంతే అందరు జనాలు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు రేపు పొద్దున ఎప్పుడైనా పొరపాటున మీ ఇంట్లో పిల్లోడో మీ ఇంట్లో అమ్మాయో మీ ఇంటి యజమానో ఏదైనా తప్పు చేస్తే మీ ఇంటి మీదకు బుల్డోజర్ వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు. మీరు అప్పుడు ఏం మాట్లాడతారు? బుల్డోజర్తోనా? బుల్డోజరా ఇక్కడ చట్టము, బుల్డోజరా ఇక్కడ కోర్టు, బుల్డోజరా ఇక్కడ పోలీసు అని కదా మాట్లాడతారు. కరెక్ట్. ఈ చైతన్యం రావాలండి. అంటే ప్రజలు కూడా ఎలా ఉన్నారు అంటే మాకు ఇప్పటికీ సత్వరమైన చర్యలు కావాలి. మాకు ఇన్స్టంట్ జస్టిస్ దిశ అప్పుడు కూడా ఆ నిందితుల్ని అయితే డెఫినెట్గా దీనికి మరి కోర్టులలోకి వెళ్తే ఇంత ఇన్ని ఏళ్ల జీడిపాకం లాగా అలా సాగుతూ ఉంటే ఓపిక కోల్పోయారు ప్రజలు అని అనుకోవడానికి లేదా? కాదండి, ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని నిలదీయండి. ఇది ఫాస్ట్ ట్రాక్ రావాలి అని ఇప్పుడు మనము డిఏవి స్కూల్ ఉంది, ఆ స్కూల్లో డ్రైవరు మూడో తరగతో లేకపోతే ఐదేళ్ల పాప మీద అత్యాచారం యత్నం చేశాడు. ఆ విషయంలో మనము ఏమడిగాము? ఆ స్కూలు మూసేయాలి, స్కూలు గుర్తింపు రద్దు చేస్తే కూడా మనం రద్దు చేయడం కరెక్ట్ కాదని మాట్లాడాం. ఎందుకంటే మిగతా పిల్లలు ఇబ్బంది, ఈ పాపకి న్యాయం చేయడం కోసం మిగతా పిల్లలకు అన్యాయం జరగకూడదని మాట్లాడాం. అలాగే అతని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులో న్యాయం జరగాలి అన్నాం. అతనికి 20 ఏళ్ళ శిక్ష పడింది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో. ఇది న్యాయం అంటే ఇప్పుడు న్యాయం చేయాలనుకునే వాడికి కూడా ఎంతో కొంత జ్ఞానము ముందు చూపు ఉండాలి, విచక్షణాధికారం ఉండాలి. సరే, ప్రజలు అడగట్లేదు, మరి ప్రభుత్వాలు పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇట్లా ప్రజల్లో ఇలాంటి థాట్ ప్రాసెస్ వచ్చేసింది కాబట్టి మనమే ఇంప్లిమెంట్ చేద్దాము ఫాస్ట్ ట్రాక్స్ అని ఎందుకు ఆలోచించట్లేదు అనుకో? దానికి కొంత టైం పడుతుంది. అంతదాకా కూడా ఈ ప్రజల్ని వేచి ఉంచేటట్లుగా ఉంచట్లేదు. అందుకని ఇప్పుడు ఒక ఇల్లు ఒక ఇంట్లో వ్యక్తి తప్పు చేశాడు, ఆ తప్పుని చట్టపరంగా అతను తప్పు చేశాడని నిరూపించి అతనికి శిక్ష వెయ్యాలి. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ కాకోకుండా ఇన్స్టంట్ జస్టిస్ లాగా ఇన్స్టంట్గా నువ్వు ఒక పని చేసేసేయాలి. ఆ పని ఏంటి? చేతిలో బుల్డోజర్ ఉంది, బుల్డోజర్తో నేలమట్టం చేసేయాలి. నేలమట్టం చేస్తే మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలు కూడా అనుమతులు లేకుండానో ఏదో రకంగా కట్టినప్పుడు వాటి మీద కూడా మీరు ఇలాగే వెళ్తారా? మరి చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, లేదు మోసాలు చేసే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆస్తులు కూడా మీరు ఇలాగే జప్తు చేస్తున్నారా? చేయట్లేదు కదా. అంటే మీకు పేదవాళ్ళకు ఒక న్యాయం, డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక న్యాయం మీరు చేస్తూ ఉంటారు. పైగా మేము ప్రజల అభీష్టానికి తల వంచి మేము సత్వర న్యాయం చేశాము అని చెప్పుకోవడానికి మీ సిగ్గుండక్కర్లా. మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో చట్టం ఉంది, దాన్ని సరిగా వినియోగించాలని మీకు తెలియాలి కదా. ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళిపోయారు, అతను ఏమైపోయాడో తెలియట్లేదు. పాస్పోర్ట్స్ని అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, అది వేరే విషయం. ఎవరికైతే ఈ మహానుభావుడు కాళ్ళు గడిగాడో సీఎం అతను కనిపించట్లేదు.
ఆవిడని ఇంటర్వ్యూ అడగడానికి వెళ్తే 6 లక్షలు ఇస్తాం 7 లక్షలు ఇస్తామని ఎవరో తీసుకెళ్లారండి మా వారిని, మాకు డబ్బులు వద్దు ఏం వద్దు మా వారిని మాకు అప్పగిస్తే చాలు అంటుంది ఆవిడ. అంటే అసలు దీని వెనక్కి కూడా ఏమన్నా కుట్ర ఉందా అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ. అంటే ఈ ప్రభుత్వం ఏం చేసినా సరే దీని వెనక ఇంకేదో మర్మం ఉంది, దీని వెనక ఇంకేదో ఒక నాటకం ఉంది అనిపించేలాగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకే ఈ ఫేజ్ వైజ్, అందుకే ఈవీఎంల్ని నమ్మట్లేదు, అందుకే ఫేజ్ వైజ్గా చేస్తానంటే నమ్మట్లేదు, అందుకే ఓట్లు తొలగించినా నమ్మట్లేదు, అందుకే వీళ్ళు ఏమైనా ఈ పథకాలు ఆ పథకాలు పెట్టారంటే నమ్మట్లేదు. మొత్తం మొత్తంగా ఈ ప్రభుత్వాల మీద నమ్మకమే ప్రజలకు కోల్పోయింది. కోల్పోయి ఏం చేస్తున్నారు, నేను ఉద్యోగం చేసుకుంటేనే నాకు తిండి వస్తుంది. ఎవరి బతుకుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి బతుకుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎగ్జాక్ట్, వాళ్ళు కొట్టేసేవాడు ఏదో కొట్టేస్తున్నాడు, కొట్టేని నేనేం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా. మార్పు ఖచ్చితంగా జనాల్లో రావాలి. రావాలండి, మార్పు రావాల్సిందే జనాల్లో, ఆలోచించాల్సిందే. అసలు ఎందుకు మీరెందుకు చట్టపరంగా కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, చట్టపరంగా చర్యలు తీసుకోకుండా మీకు ఏది ఈజీ అనుకుంటున్నారో అది చేసి ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనకు అసలు ఒక డెమోక్రసీ కంట్రీ మంది, ఈ డెమోక్రసీలో మనకు కావాల్సింది ఏంటి? న్యాయం ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, న్యాయమే గెలవాలి అని కదా మనం కోరుకునేది, న్యాయమే గెలవాలని కోరుకుంటాము. ఇప్పుడు ఆ ఇంటి మనుషులు ఆరుగురికి అన్యాయం జరిగిన తర్వాత ఈ ఆదివాసీ మనిషికి జరిగిన న్యాయము అన్యాయము గురించి ఈ 5 మందికి 6 మందికి జరిగిన అన్యాయానికి ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? ఇప్పుడు ప్రభుత్వాలే వీళ్ళకి చట్టాన్ని ఉపయోగించడం చేతగాక ఇలాంటి దొంగదారులు వెతుకుతుంది, దగ్గరదారులు వెతుకుతుంది అనడానికి ఈ సంఘటన ఒక పెద్ద ఉదాహరణ. అయితే మరి ఇలా చేసేవాళ్ళు వీళ్ళు ఎందుకు ఫేజ్ వైజ్గా ఎలక్షన్స్ చేస్తున్నాము అనే దానికి ఈ పాటికి వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. రైట్, దీన్ని మాత్రం వ్యతిరేకించాలి. వ్యతిరేకించాల్సింది ప్రజలు, అడ్డుకోవాల్సింది ప్రజలు, అడ్డుకునే సామర్థ్యం ఉంది కూడా ప్రజలకే, ప్రజలకే అంటున్నారు. అది ఎంతవరకు, మరి ముందస్తు ఎన్నికలు మరికొద్ది నెలల్లోనే రాబోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది చాలా ఉత్కంఠంగా జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంది మేడం. మరి ఏం జరుగుతుందో చూద్దాం.